గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనకి నిన్నటి వరకు చెప్పుకున్నటువంటి క్లాసెస్ లో ఫస్ట్ బిఎస్సీ సెకండ్ జన్ లో మనం థర్డ్ యూనిట్ స్టార్ట్ చేసాము. సో సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ మీకు కనపడుతుంది. దీంట్లో బేసిక్ గా మన స్ట్రక్చర్ ఆఫ్ సెల్ ప్రాపర్టీస్, ఫంక్షన్స్ ఎలాగని చెప్పుకున్నాము. అలాగే యూకారియోటిక్ సెల్, పర్టికులర్ యూకారియోటిక్ సెల్, దాంట్లో సెల్ సైకిల్ గురించి డిస్కస్ చేసాము. సెల్ డివిజన్ డిస్కస్ చేసాము. సెల్ డివిజన్ లో మైటోసిస్ అయింది, మియాసిస్ అయింది. ఆ తర్వాత ప్లాస్మా మెంబ్రేన్ కంపోజిషన్, డైనమిక్ నేచర్ కూడా కంప్లీట్ అయింది. తర్వాత సెల్ సిగ్నలింగ్, కమ్యూనికేషన్స్, ఇది డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ఎండోసైటిక్ పాత్వే, ఎండోసైటిక్ పాత్వే ఇంటర్నల్ పాత్వే అనమాట, దాన్ని ట్రాన్స్డక్షన్ అని అన్నాము. సెకండరీ మెసెంజర్ సిస్టమ్ అని పిలవడం జరిగింది, అది కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు థర్డ్ యూనిట్ కంప్లీట్ అయింది. సో థర్డ్ యూనిట్ కంప్లీట్ అయింది కాబట్టి ఈ థర్డ్ యూనిట్ మీద మీరు ఒక చిన్న ఎగ్జామినేషన్ ఒకటి రాయవలసి ఉంటుంది. కాబట్టి ఈ థర్డ్ యూనిట్ మీద ఒక ఆల్రెడీ ఎంసీక్యూ క్వశ్చన్స్ ప్రీవియస్ గా రాసుంటారు కొన్ని, కానీ ఒక 15 ఎంసీక్యూ క్వశ్చన్స్ ఈ థర్డ్ యూనిట్ మీద నేను ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక ఎస్ఏ, ఒక షార్ట్. సో ఇవి ఏంటి, ఎస్ఏ ఏంటి, షార్ట్ అనేది ఇప్పుడే చెప్పేస్తాను. కాబట్టి ప్రిపేర్ అయ్యి రేపటి క్లాస్లో నాకు సబ్మిట్ చేయండి రేపటికల్లా, రేపు ఈవినింగ్ కల్లా. సో 15 ఎంసీక్యూ క్వశ్చన్స్ నేను ఆల్రెడీ మీకు క్లాస్ రూమ్లో పోస్ట్ చేస్తాను, చూడండి. ఆ తర్వాత ఎస్ఏ ఏంటంటే మనకి మైటాటిక్ సెల్ డివిజన్, మైటాటిక్ సెల్ డివిజన్ ఎస్ఏ 10 మార్క్స్. 5 మార్క్స్కి వచ్చినప్పటికీ మైటోకాండ్రియా 5 మార్క్స్, మైటాటిక్ సెల్ డివిజన్ 10 మార్క్స్. ఓకే. సో ఇప్పుడు ఈ రోజు నుంచి మనకి కాన్సెప్ట్ ఏంటంటే డిఎన్ఏ రిప్లికేషన్ అండ్ రిపేర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్, ఈ యూనిట్లోకి వెళ్ళాలి మనం. సో ఈ యూనిట్లోకి వెళ్ళాలి అన్నప్పుడు ఎక్కడ ఈ దీనికి సంబంధించిన ఇంట్రడక్షన్ ఏం చెప్పాలి, ఎక్కడ ఉన్నది దీని కాన్సెప్ట్ అని చూసినట్లయితే డిఎన్ఏ రిప్లికేషన్ మన సెల్ సైకిల్ చూసినప్పుడు సెల్ సైకిల్లో మనకి ఏ ఫేజెస్ ఉన్నాయి, G1 ఫేజు, ఎస్ ఫేజు, అలాగే G2 ఫేజు, ఎం ఫేజెస్ ఉన్నాయి. సో దీంట్లో ఉన్నటువంటి ఎస్ ఫేజ్ ఏదైతే ఉన్నదో ఎస్ ఫేజ్లో డిఎన్ఏ అనేటువంటి రిప్లికేషన్ జరుగుతుంది. సో ఎస్ ఫేజ్లో డిఎన్ఏ రిప్లికేషన్ జరుగుతుంది కాబట్టి ఆ ఎస్ ఫేజ్ లో డిఎన్ఏ రిప్లికేషన్ కావాల్సినటువంటి మెటీరియల్ ఏదైతే ఉన్నదో ఆ మెటీరియల్ అంతా కూడా మనకి జీ వన్ ఫేజ్ లో తయారవుతుంది. మరి ఎస్ ఫేజ్ లో ఏం జరుగుతుంది అన్నట్లయితే డిఎన్ఏ రిప్లికేషన్ జరుగుతుంది. అసలు డిఎన్ఏ రిప్లికేషన్ అంటే ఏంటి, డిఎన్ఏ ఎందుకు రిప్లికేట్ అవ్వాలి అని మనం చూసినట్లయితే రైట్. సో ఎందుకు డిఎన్ఏ రిప్లికేట్ అవ్వాలి, డిఎన్ఏ రిప్లికేట్ అవ్వాల్సిన అవసరం ఏంటి అని మనం చూసినట్లయితే సాధారణంగా ఇప్పుడు ఒక సెల్ 2 సెల్స్ కింద డెవలప్ అవ్వాలి కదా. ఒక సెల్ 2 సెల్స్ కింద డెవలప్ అవ్వాలి. సో డెవలప్ అవ్వాలంటే డివిజన్ జరగాలి. సో డివిజన్ జరగాలి అంటే ఒక న్యూక్లియస్, వన్ న్యూక్లియస్ ఉంటుంది, ఒక సెల్కి ఒక న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్ రెండుగా డివిజన్ జరగాలి. సో రెండుగా డివిజన్ జరగాలి అంటే న్యూక్లియస్ లో ఉన్నటువంటి మెటీరియల్ ఏంటి, జెనెటిక్ మెటీరియల్. సో జెనెటిక్ మెటీరియల్ అంటే డిఎన్ఏ. సో అక్కడ ఉన్నటువంటి క్రోమోజోమ్స్, 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్, 46 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ కింద మారాలి. సో ఈ 46 క్రోమోజోమ్స్ కింద మారాలి అన్నట్లయితే
మనకు డబల్ అవ్వాల్సిన అవసరం ఉంది కదా, అంతేగా. సో మనకు ఒక ఒక టెక్స్ట్ బుక్ ఉన్నది, దాన్ని మనకు ఇంకో కాపీ కావాలంటే మనం జిరాక్స్ తీయాలి. అట్లానే డిఎన్ఏ మనకు ఇంకొక కాపీ కావాలంటే జిరాక్స్ తీయవలసింది. ఆ జిరాక్స్ అయ్యేటువంటి ప్రాసెస్ ని మనం రిప్లికేషన్ అని పిలుస్తాం. సో ఆ రిప్లికేషన్ కావాల్సినటువంటి కంటెంట్ ఏదైతే ఉన్నదో, మెటీరియల్స్ ఏవైతున్నాయో, రా మెటీరియల్స్ ఏవైతున్నాయో, అవన్నీ కూడా మనకి ఈ జీవన్ ఫేజ్ లో సిన్స్ అవుతుంటాయి అనమాట. ఓకే రైట్. అయితే ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి రైట్ ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి అన్నట్లయితే, అసలు రిప్లికేషన్ ఎక్కడ జరుగుతుంది? రిప్లికేషన్ గురించి బేసిక్ థింగ్స్ మనకి మేజర్ మేబీ ఇంటర్మీడియట్ లో మీరు చూసుంటారు. రిప్లికేషన్ కావాల్సినటువంటి మెటీరియల్స్ ఏంటి, కంటెంట్ అని చూసినట్లయితే మనకు ప్రోటీన్స్ కావాలి. సో డిఎన్ఏ అనేటువంటి ఒక పాలిమర్ కాబట్టి, ఇట్ ఇస్ ఏ పాలిమర్. డిఎన్ఏ స్ట్రక్చర్ తెలుసు మీకు, డిఎన్ఏలో ఏముంటాయి, న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. ఆ న్యూక్లియోటైడ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క న్యూక్లియోటైడ్ మోనోమర్ అనమాట, ఒక్కొక్క న్యూక్లియోటైడ్ ఒక మోనోమర్. ఇలాంటి మోనోమర్ యూనిట్స్ అన్ని కలిస్తే పాలిమర్ అవుతుంది. అంటే ఏఎంపి, జిఎంపి, సిఎంపి, టిఎంపి ఇవి ఒక్కొక్కటే ఒక మోనోమర్ మోనోమర్. సో ఈ మోనోమర్స్ అన్ని కలిస్తే మనకు పాలిమర్ అయింది, దట్ ఈస్ ద డిఎన్ఏ. డిఎన్ఏ పాలిమర్ అయ్యింది. సో ఈ డిఎన్ఏ పాలిమర్ తయారు చేసేటువంటి ఎంజైమ్స్ కాబట్టి వీటిని పాలిమరైజెస్ అని పిలుస్తారు. పాలిమరైజెస్, పాలిమరైజేషన్ రియాక్షన్ చేస్తాయి కాబట్టి వీటిని పాలిమరైజేషన్ అని పిలుస్తారు. ఏం పాలిమరైజేషన్ జరుగుతుంది? ప్రోటీన్ జరుగుతుందా, ఆర్ఎన్ఏ జరుగుతుందా, డిఎన్ఏ జరుగుతుందా అని చూసినట్లయితే డిఎన్ఏ జరుగుతుంది కాబట్టి దీని డిఎన్ఏ పాలిమరేజ్ అని పిలవడం జరుగుతుంది అన్నమాట. ఏమని పిలుస్తున్నాం? సారీ రైట్ ఏమని పిలుస్తున్నాం? డిఎన్ఏ పాలిమరేజెస్, డిఎన్ఏ పాలిమరేజ్ అని పిలవడం జరుగుతుంది. సో ఈ డిఎన్ఏ పాలిమరేజ్ తో పాటు ఇది మెయిన్ ఎంజైమ్ అనమాట, మనకు కావాల్సిన ఎంజైమ్ డిఎన్ఏ పాలిమరేజ్. సో ఇప్పుడు డిఎన్ఏ ఏ విధంగా ఉంటుంది అన్నట్లయితే, డిఎన్ఏ ఇప్పుడు కూడా డబల్ హెలికల్ స్ట్రక్చర్ లో ఉంటుంది. వన్ మినిట్, సో వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్. సో మనకి ఇక్కడ కనబడుతుంది చూడండి, డిఎన్ఏ స్ట్రక్చర్ కనబడుతుంది, కెమికల్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ, ఇట్ ఇస్ ఏ పాలిమర్ అనమాట. సో దీంట్లో మనకి డిఎన్ఏ స్ట్రక్చర్ గురించి మనకు పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి, మీకు ఆల్రెడీ ఫస్ట్ సెమ్ లో చదివారు కాబట్టి చెప్తున్నాను వినండి. సో దీంట్లో మనకి ఏదైతే మోనోమర్స్ అని అనుకున్నామో, ఆ మోనోమర్స్ చూడండి ఇక్కడ, ఈ మోనోమర్స్ ఇవన్నీ కూడా ఎడినీ నైట్రోజన్ బేస్ ఇది, అలాగే థైమిన్ ఇది ఒక నైట్రోజన్ బేస్, గ్వానిన్ నైట్రోజన్ బేస్, సైటోసిన్ నైట్రోజన్ బేస్. సో ఈ షుగర్స్ అనమాట, ఇది రైబో షుగర్, డియాక్సీ రైబో షుగర్ ఇది బేసు. సో ఈ ఫాస్ఫేట్, సో ఇది 5' కి 3' కి అటాచ్డ్గా ఉంటుంది అనమాట ఫాస్ఫేట్. సో ఈ ఫాస్ఫేట్ ఉండడం వల్ల వీటికి ఫాస్ఫో డైఎస్టర్ బాండ్స్ ఫామ్ అవుతాయి. ఏం బాండ్స్ ఫామ్ అవుతాయి అంటే ఫాస్ఫో డైఎస్టర్ బాండ్స్ ఫామ్ అవుతాయి. ఈ ఫాస్ఫో డైఎస్టర్ బాండ్స్ ఏం చేస్తుందని మనకి డిఎన్ఏని స్టెబిలైజ్ చేస్తుంది అనమాట. ఈ డబల్ హెలిక్ స్ట్రక్చర్ ఉండడానికి కారణం ఇంకా ఏంటి అంటే, ఇది లీనియర్ గా ఉండడానికి కారణం ఈ బాండ్ స్ట్రాంగ్ ఉన్న కారణం, ఫాస్ఫో డైఎస్టర్ బాండ్ డిఎన్ఏ స్ట్రాంగ్ ఉంటుంది. ఈ డబల్ హెలిక్ స్ట్రక్చర్ రావడానికి ఏంటంటే, ఈ నైట్రోజన్ బేసిస్ మధ్యలో ఇక్కడ చూడండి బ్లూ కలర్, ఎల్లోయిష్ కలర్ కనపడుతుంది సరే, ఇవేవితున్నాయో ఇవన్నీ కూడా మనకి రైట్.
చిన్న డిస్టర్బెన్స్. సో ఇక్కడ ఈ ఎడినేను గ్వానిన్ సైటోసిన్ నైట్రోజన్ బేసెస్ మధ్యలో హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ అవుతాయి. ఎడినేన్ కి థైమిన్ కి మధ్యలో హైడ్రోజన్ బాండ్స్ ఉన్నాయి, అలాగే గ్వానిన్ కి సైటోసిన్ మధ్యలో త్రీ హైడ్రోజన్ బాండ్స్ ఉన్నాయి, త్రీ హైడ్రోజన్ బాండ్స్ ఉండడం జరిగింది. సో ఈ విధంగా డబుల్ డబుల్ బాండ్స్ అలాగే త్రిపుల్ బాండ్స్ ఉండటం జరిగింది డిఎన్ఏలో. సో ఈ డబుల్ బాండ్స్ త్రిపుల్ బాండ్స్ ఉండడం వల్ల డిఎన్ఏ అనేటప్పుడు ఇంకా స్టేబుల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట, ఇంకా స్టేబుల్గా ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ ఈ డబుల్ హెలికల్ స్ట్రక్చర్ అనేటువంటిది హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ ఉండటం వల్ల డబుల్ హెలికల్ స్ట్రక్చర్ అనేటువంటి ఫామ్ అయింది. ఈ డబుల్ హెలికల్ స్ట్రక్చర్ని ఇప్పుడు మరి జెరాక్స్ తీయాలి అనట్లేదు. ఇప్పుడు టెస్ట్ బుక్ ఫర్ ఎగ్జాంపుల్గా బౌండెడ్గా ఒక టెస్ట్ బుక్ ఉన్నది అనుకోండి, ఆ బౌండెడ్గా ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ని మనం జెరాక్స్ తీయాలి అన్నట్లయితే, సో దాని నుంచి మనం ఏం చేయాలి, ఆ బైండింగ్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం రిమూవ్ చేయగలిగితే మనకి పేపర్స్ వస్తాయి, ఒక్కొక్క పేపర్ని మనం జెరాక్స్ తీయగలుగుతాం. అలాగే ఇక్కడ డబల్ హెలికల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈ డబల్ హెలికల్ స్ట్రక్చర్ని మనం ఉన్నటువంటి దాన్ని మనం డిఎన్ఏ కాపీ చేయాలి అన్నట్లయితే, ఈ డిఎన్ఏ కాపీ చేయాలంటే ఇది సింగిల్ స్టాండర్డ్ అవ్వాలన్నమాట. అంటే డబుల్ హెలికల్ స్ట్రక్చర్ కాస్త సింగిల్ స్టాండర్డ్, డబుల్ స్టాండర్డ్ కాస్త సింగిల్ స్టాండర్డ్ అవ్వాలన్నమాట. అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి హైడ్రోజన్ బాండ్స్ రిమూవల్ అవ్వాలన్నమాట. ఆ రిమూవ్ అయినట్లయితే ఇది సింగిల్ స్టాండ్ అవుతుంది, ఒక్కొక్క స్టాండ్ నుంచి ఒక్కొక్క న్యూ స్టాండ్ అనేటువంటి సెన్సిస్ అవుతుంది అన్నమాట. సో ఒక డిఎన్ఏ ఒక డిఎన్ఏ అనేటువంటి ఇక్కడ టూ డిఎన్ఏ స్టాండ్స్ కింద విడివిడిగా కన్వర్ట్ అవుతుంది. ఈ విడివిడిగా కన్వర్ట్ అయినటువంటి డిఎన్ఏ స్టాండ్స్ మళ్ళీ ఒక్కొక్కటి ఇంకొక న్యూ డిఎన్ఏ స్టాండ్ అనేది ఫామ్ చేస్తుంది అన్నమాట. అలా ఫామ్ చేసినప్పుడు ఒక డిఎన్ఏ నుంచి టూ డిఎన్ఏ మాలిక్యూల్స్ రావడం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. సో అలాంటి జరగాలి అన్నట్లయితే, సో దానికి కూడా మనకి ఏం కావాలంటే ఏదైతే ఈ బాండ్స్ ఉన్నాయో ఏ బాండ్స్ హైడ్రోజన్ బాండ్స్, హైడ్రోజన్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఆ బాండ్స్ ని రిమూవ్ చేయాలంటే దానికి కూడా ఎంజైమ్స్ అవసరం అన్నమాట. ఆ బాండ్స్ రిమూవ్ చేయడానికి ఎంజైమ్స్ అవసరం పడతాయి. అటువంటి వాటిని మనం ఏంటంటే హెలికల్ ని రిమూవ్ చేస్తున్నాయి కాబట్టి, హెలికల్ స్ట్రక్చర్ ని రిమూవ్ చేస్తుంది కాబట్టి దాని వాటిని ఏమంటామంటే హెలికేజెస్ అని పిలవడం. సో డబుల్ హెలికల్ స్ట్రక్చర్ రిమూవ్ చేస్తున్నాయి కాబట్టి వాటిని హెలికేజ్ అని పిలవడం. సో అలా రిమూవ్ చేసినది ఎంజైమ్స్ ఇవన్నీ కూడా మీకు రేపు క్లాస్ లో చూపిస్తాను క్లియర్గా. అయితే ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూడండి డయాగ్రామ్ కనపడుతుంది. అయితే ఇక్కడ హెలికేజ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, చూడండి ఇక్కడ ఈ హెలికేజ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈ స్ట్రక్చర్ మనం అదే ఇక్కడ డబుల్ హెలికేజ్ స్ట్రక్చర్ కనబడుతుంది. ఇక్కడ ఈ డబుల్ హెలికేజ్ స్ట్రక్చర్ ఏదైతే ఉంది, ఈ డబుల్ హెలికేజ్ స్ట్రక్చర్ అనేటువంటిది ఇది పేరెంటల్ డూప్లెక్స్ అనమాట, పేరెంటల్ డిఎన్ఏ అనమాట. ఇది పేరెంటల్ డిఎన్ఏ. ఈ పేరెంటల్ డిఎన్ఏ నుంచి మనకి డబుల్ హెలికేజ్ స్ట్రక్చర్ కాస్త సింగిల్ స్టాండర్డ్ స్ట్రక్చర్ కింద మారుతుంది. చూడండి ఇది ఈ బ్లూ కలర్ సింగిల్ స్టాండ్ అనమాట, అలాగే ఇటువైపు బ్లూ కలర్. ఇది ఒక సింగిల్ స్టాండ్ అయింది, ఇది ఒక సింగిల్ స్టాండ్ అయింది. ఇక్కడ నుంచి ఒక కొత్త డిఎన్ఏ అనేటువంటి తయారవుతుంది రెడ్ కలర్ నుంచి. ఈ రెడ్ కలర్ ఉన్నటువంటిది ఏంటంటే కొత్త డిఎన్ఏ అనమాట, కొత్త డిఎన్ఏ పేర్లు ఏంటంటే తర్వాత చెప్తాను. కొత్త డిఎన్ఏ రెడ్ కలర్ సరే రైట్ సార్. ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఇలా కంటిన్యూ వెళ్తుంది, ఇది ఇలా కంటిన్యూ వెళ్తుంది, ఏమవుతుంది ఒక డిఎన్ఏ నుంచి రెండు డిఎన్ఏ మాలిక్యూల్స్ రావడం జరుగుతుంది. అంటే ఒక డబుల్ హెలికల్ నుంచి రెండు డబుల్ హెలికల్ స్ట్రక్చర్స్ రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కలర్స్ ఇప్పుడు ఏం చెప్పాను, ఒక ఎంజైమ్ గురించి ఏం చెప్పానంటే ఒకటి మొత్తం ఈ ప్రాసెస్ చేసేటువంటి ఎంజైమ్ పాలిమరేజ్ అని చెప్పాను, రెండవది ఈ డబుల్ హెలికల్ స్ట్రక్చర్ రిమూవ్ చేసేటువంటి హెలికేజ్ అని చెప్పాను. ఇప్పుడు మూడో దాని గురించి ఏంటంటే ఒక్కసారి మనం డబుల్ హెలికల్ స్ట్రక్చర్ రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ అది మళ్ళీ డబుల్ హెలికల్ స్ట్రక్చర్ కింద మారిపోవడానికి అవకాశం ఉంది. అలా డబుల్ హెలికల్ స్ట్రక్చర్ రిమూవ్ అయిన సింగిల్ స్టాండ్ అయిపోయిన తర్వాత ఆ సింగిల్ స్టాండ్ని అలా స్టేబుల్గా ఉంచడానికి సింగిల్ స్టాండింగ్ స్టాండ్ బైండింగ్ ప్రోటీన్స్ అని ఉంటాయి అన్నమాట.
సింగిల్ స్ట్రాండ్ బైండింగ్ ప్రోటీన్స్ అని అంటాము. ఆ సింగిల్ స్ట్రాండ్ బైండింగ్ ప్రోటీన్స్ ఈ డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ సింగిల్ స్ట్రాండ్ అయిన తర్వాత వాటిని బైండ్ అయ్యి స్టెబిలిటీని కలగజేస్తాయి అన్నమాట. ఈ ఒకటి గుర్తుపెట్టుకో. తర్వాత మీకు అక్కడ ఆ పిక్చర్లో చూసినట్లయితే రెడ్ కలర్తో పాటుగా బ్లూ కలర్ గ్రీన్ కలర్ కూడా మీకు కనపడుతుంది అక్కడ. సో గ్రీన్ కలర్ని అక్కడ మార్క్ చేశారు. ఏమని మార్క్ చేశారంటే ఆర్ఎన్ఏ ప్రైమర్ అని చెప్పేసి మార్క్ చేయడం జరిగింది. సో ఏంటి ఆర్ఎన్ఏ ప్రైమర్ అని చూసినట్లయితే, సో మనకి ఏదైనా సరే ఒక కొత్తది సింథసిస్ చేయాలి అన్నట్లయితే ఆ సింథసిస్ అవ్వడానికి ఏదో ఒక ఆధారం కావాలి, ఒక బేస్ కావాలి. ఇప్పుడు చూడండి, ఒక ఒక అల్లిక స్టార్ట్ చేయాలంటే చిన్న చిన్న ఒక బేస్ మొదలు పెట్టుకుని ఒక అల్లిక స్టార్ట్ చేస్తాం. ఒక అదే ఒక ఒక క్రాఫ్ట్ అనమాట. ఏదో ఒక క్రాఫ్ట్, ఒక సింపుల్ ఒక బేస్ ఏదోటి ఉండాలి. బేస్ లేకపోతే క్రాఫ్ట్ తయారు కాదు. అలా ఇక్కడ కూడా కొత్త డిఎన్ఏ తయారవ్వాలంటే ఏదో ఒక బేస్ కాదా కావాలి, ఒక ఆధారం కావాలి. సో దాన్ని ఏమన్నామంటే ఇక్కడ మనం ప్రైమర్ అని పిలవడం జరిగింది. ఆ ప్రైమర్ ఏంటి అన్నట్లయితే ఆర్ఎన్ఏ మాలిక్యూల్, డిఎన్ఏ సింథసిస్ కోసం ఉపయోగపడేటువంటి ప్రైమర్ ఏంటంటే ఆర్ఎన్ఏ మాలిక్యూల్. సో అందుకని అక్కడ గ్రీన్ కలర్. సో ఒకవైపు చూడండి, ఒకవైపు రెడ్ కలర్ కంటిన్యూస్ గా ఉంది, ఇంకొక వైపు రెడ్ కలర్ యారో మార్కు చిన్న చిన్నగా రెండేసి బుక్ల కింద కనబడుతుంది. వాటిని ఏమన్నారంటే ఒక జాకీ ఫ్రాగ్మెంట్స్ అన్నారు. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే ఒక స్టాండ్ కంటిన్యూస్ గా సింథసిస్ అవుతుంది డిఎన్ఏ, ఇంకొక స్టాండ్ డిస్కంటిన్యూస్ గా సింథసిస్ అవుతుంది. అలా డిస్కంటిన్యూ గా సింథసిస్ అయ్యేటువంటి స్టాండ్ ని లాగింగ్ స్టాండ్ అని అంటాము, కంటిన్యూగా సింథసిస్ అయ్యేటువంటి స్టాండ్ ని లీడింగ్ స్టాండ్ అని పిలవడం జరుగుతుంది అనమాట. ఈ వర్డ్స్ అన్ని కూడా మీకు పరిచయం చేస్తున్నాను. అసలు ప్రాసెస్ లోకి రేపు వెళ్తాను, ఈరోజు ఈ వర్డ్స్ అన్ని కూడా మీకు పరిచయం చేస్తాను. సో ఈ విధంగా డిఎన్ఏ అనేటువంటిది డబుల్ హెలిక్ స్ట్రక్చర్ కాస్త సింగిల్ స్టాండ్ అయ్యి మళ్ళీ అది డబుల్ హెలిక్ స్ట్రక్చర్ కింద మారుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు డిఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్ పరిచయం చేశాను మీకు, అలాగే హెలికేజ్ ఎంజైమ్, అలాగే సింగిల్ స్టాండ్ బైండింగ్ ప్రోటీన్స్, అలాగే ప్రైమర్ తయారైంది కాబట్టి ప్రైమర్ ఆర్ఎన్ఏ ప్రైమర్ కి ప్రైమేజ్ అనే ఒక ఎంజైమ్ కూడా అవసరం అవుతుంది. ప్రైమేజ్ అనే ఒక ఎంజైమ్ కూడా అవసరం అవుతుంది. దీనికోసం ప్రైమర్ కోసం అనమాట, ప్రైమర్ కోసం ప్రైమేజ్ అనేటువంటి ఒక ఒక ఎంజైమ్ కూడా అవసరం అవుతుంటది. సో అలాగే ఈ ఒక జాకి ఫ్రాగ్మెంట్స్ ఏవవుతున్నాయో వాటి మధ్యలో గ్యాప్ వచ్చి చూడండి, ఆ గ్యాప్ ని ఫిల్ చేయడం కోసం మనకి మళ్ళీ డిఎన్ఏ పాలిమరేజెస్, అలాగే లైగేజ్ అనేటువంటి ఒక ఎంజైమ్ అవసరం అవుతుంది అనమాట. అటాచ్ చేయడం కోసం లైగేజ్ అనేటువంటి ఒక ఎంజైమ్ అవసరం అవుతుంది. ఓకే, గాట్ ఇట్ రైట్. సో ఇవన్నీ కూడా మనకు కావాల్సినటువంటి ఎంజైమ్స్ అనమాట. కాబట్టి ఈ ఎంజైమ్స్ గురించి అనేది మనం తెలుసుకుంటాము. రేపటి క్లాస్ లో కంప్లీట్ గా మీకు యానిమేటెడ్ గా మీకు కంప్లీట్ గా యానిమేటెడ్ గా మీకు అన్ని కూడా పిక్చర్స్ నేను చూపించడం జరుగుతుంది. ఓకే రైట్ అమ్మా. సో టేక్ కేర్. ఒకసారి అటెండెన్స్ చెప్పండి నాకు, అటెండెన్స్ చెప్పినది నేను అటెండెన్స్ వేసుకుంటాను.